పంటకు ప్రాణం విత్తనమే. విత్తులో సత్తువ ఉంటేనే పొలంలోను రైతు ముఖంలోను కలకల, లేకుంటే పెట్టుబడులు శ్రమ అంతా నష్టపోయి దివాల. నాణ్యమైన విత్తనాలు నాటితే సరైన దిగుబడులు సాధ్యమై రైతుకు గిట్టుబాటు అవుతుంది. అంతా బాగున్నా కరువు రూపంలోనో, తుఫాన్ల రూపంలోనో, లేక వరదల రూపంలోనో ప్రకృతి పగబడితే చేయగలిగేదేమీ ఉండదు. కానీ విత్తే పెను విపత్తైతే రైతు చిత్తు కావాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఇప్పుడు విత్తనాలే పెద్ద సమస్యగా మారిపోయాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో చెప్పలేని పరిస్థితి. అందుకే విత్తే ముందే మొలక శాతం తెలుసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. కాలాల వారీగా వాతావరణ పరిస్థితులను బట్టి అనువైన పంటల సాగుకు రైతులు సిద్ధమవుతుంటారు. అధిక దిగుబడులు సాధించి మంచి ఫలసాయం పొందాలనేదే అందరి భావన. లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. పంట వేసిన తరువాత దాని పెరుగుదల, దిగుబడులు చూసే వరకు విత్తనం నాణ్యమైనదా నాసిరకమైనదా తెలియదు. కాని అప్పటికే రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. పొలం సిద్ధం చేయడానికి విత్తనాలకు, ఎరువులకు, నీళ్లకు, కూలీలకు ఇలా భారీగా ఖర్చు చేస్తున్నారు. అంతా చేశాక పంట ఎదగకపోతే మోసపోయామని గుర్తించి దిగాలు పడుతున్నారు. చేసిన అప్పులు తీర్చడమెలాగో తెలియక తల్లడిల్లుతున్నారు. విత్తన కంపెనీలపై ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖలకు నియంత్రణ లేకపోవడం, ఏటా రైతులు ఇలానే నష్టపోతున్నారు. పనికిరాని విత్తనాలతో సాగు ప్రారంభించి పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలను కోల్పోతున్నారు. కాబట్టి రైతులు విత్తనం కొనుగోలు చేశాక మొలక శాతాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలని సూచిస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష. మొలక శాతం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రైతులు చాలా మంది షాప్స్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి విత్తనాలు తెచ్చుకొని వేస్తారు. ఆయా కంపెనీలు వాళ్ళకి విత్తనాలు అమ్మకానికి పెడుతున్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా విత్తనం మొలక అనేది టెస్ట్ చేసుకుని ఇస్తారు. కానీ ఈ వచ్చే రవాణాలో కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి మొలక శాతం ఫెయిల్ అవ్వచ్చు. మనకొచ్చే బ్యాగే, అంటే మనకొచ్చే బస్తాలోనే ఆ విత్తన శాతం మొలక అనేది తక్కువ ఉండొచ్చు. అది మనం అనేది మన లెవెల్లో కూడా టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్కసారి విత్తనాలు వేసేసాము అంటే మాత్రం మనకి బాగా దుక్కు చేసి ఇవన్నీ చేసుకొని విత్తనం నారుమడిని తయారు చేసుకొని మనం వేసుకుంటాము. దానివల్ల రిసోర్సెస్, అంటే మన కష్టం అదంతా వేస్ట్ అవుతుంది ఒకవేళ విత్తనాలు కానీ మొలక రాకపోతే. కాబట్టి ఏ విత్తనం ఎవరి దగ్గర తీసుకున్నా, ఎక్కడి నుంచి తీసుకున్నా సరే అడ్వాన్స్గా ముందుగా విత్తనాలు తెచ్చుకున్న వాళ్ళు కంపల్సరీగా విత్తనాలు మొలక అనేది కట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. విత్తనాలు మొలక ఎలా మనం మొలక శాతాన్ని టెస్ట్ చేసుకోవాలంటే మన రైతు లెవెల్లో మీరు తెచ్చుకునే బస్తాలోని, ఎగ్జాంపుల్ వరి విత్తనాలే నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు, తెచ్చుకున్న బస్తాలో బస్తా అడుగు భాగం నుంచి 50 గింజలు, పైభాగం నుంచి 50 గింజలు తీసుకొని 100 వరి విత్తనాలను తీసుకొని తడిగుడ్డలో కట్టి వాటిని ఒక 24 గంటల సేపు నానబెట్టి, అంటే రాత్రి మనం నానబెట్టుకొని ఒక 24 అవర్స్ నానబెట్టి తర్వాత తడిగుడ్డలో కట్టి వదిలేసి మనం ఒక చిన్న గిన్నెలో కానీ ఆ తడిగుడ్డతో పాటు వదిలేస్తే ఆ మొలక వచ్చేస్తాయి మనకి. కానీ ఆ వచ్చిన 100 గింజల్లోని మనకి 80 గింజలు కన్నా ఎక్కువే మనకు మొలక వచ్చినట్టయితే మనం అది ఆలోచించకుండా మనం ఇంకా విత్తనాన్ని మనం చల్లుకోవచ్చు నారుమడికి. అలాగే ఈ విత్తనాలనే కాదు, ఏ పంట విత్తనాలైనా సరే, వేరుశనగ, సన్ఫ్లవర్, నువ్వులు, ఏమైనా సరే, అపరాలు, ఇలా మనం విత్తనాలు కట్టుకోవడం వలన మన శ్రమ అనేది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ విత్తనాలు మొలక అనేది టెస్టింగ్ చేసుకొని వేసుకుంటారని ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో నకిలీ, నాసిరకం బీటీ పత్తి విత్తనాల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. అధికారుల దాడుల్లో తరచూ నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నారు. అయినా ఈ దందాకు మాత్రం అడ్డుకట్టపోవడం లేదు. గతేడాది మినుము, సోయా చిక్కుడు, బీటీ పత్తి, వరి, మిరప, కూరగాయల విత్తనాలు నాసిరకమైనవి అమ్మడంతో వందలాది మంది రైతులు నష్టపోయారు. కాబట్టి రైతులు రాష్ట్ర విత్తన ధృవీకరణ ఏజెన్సీ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. పంటలపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు దిగుబడులు రాక పెట్టుబడులు చేతికందక తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే విధానాల వైపు అడుగులు వేస్తున్నారు. నీటి వనరులు తక్కువ ఉన్న చోట్ల
పండ్ల తోటలు కూరగాయల సాగు చేస్తూ లాభపడుతున్నారు. అయితే వీటిని సాగు చేసే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడం ఎంత ముఖ్యం. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఒకటైన ప్లాస్టిక్ మల్చింగ్ విధానం ద్వారా నేలలోని తేమను కాపాడుకోవడంతో పాటు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ విధానం రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుందని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మొక్కలకు సరైన నీటి తడులు అందక వడలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా ఉపయోగించి పంటలను సాగు చేసేందుకు మల్చింగ్ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. దీనివలన తేమ ఆవిరైపోకుండా మొక్క చుట్టూ ఎక్కువ కాలం ఉంటుంది. ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నేల భౌతిక స్థితి దెబ్బతినకుండా ఉంటుంది. నేలలోని సారాన్ని కాపాడడంలో ఈ మల్చింగ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది. మొక్కల మధ్య మల్చింగ్ పదార్థాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది. దీని వలన పోషకాలన్నీ పంట తీసుకునేందుకు వీలుంటుంది. నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. నేలలో పోషకాల స్థాయి కూడా సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఈ మల్చింగ్ విధానాన్ని దీర్ఘకాలంగా చేస్తే పంటల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పంటల ఉత్పాదనలో కూడా మెరుగుదల కనిపిస్తుందని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ప్రస్తుతం పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల దృష్ట్యా రైతులందరూ కూడా ఉద్యాన పంటలు అయితే కూడా ఇప్పుడు ఈ సమయంలో నారు నాటుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా మల్చింగ్ పద్ధతి. ఎందుకంటే పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల వల్ల మనం పెట్టుకున్న నారు అటువంటిది ఎక్కువ బాష్పశకానికి గురయ్యి మొక్క వల్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మొక్క దగ్గర వాతావరణాన్ని ఆ యొక్క సూక్ష్మ వాతావరణాన్ని మనము చల్లబరచడం కొరకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకోవాలి. ముఖ్యంగా మనకు పాతకాలంలో వచ్చేసి మనకు ఎక్కువగా వరి పొట్టు, మనకు వరిగడ్డి, అలాగే రాలిపోయిన ఆకులు, కొన్ని గులకరాళ్ళు, మనకు పల్లిపొట్టు, ఈ విధంగా కొన్ని పద్ధతులు పాటించి మనకు ఆ యొక్క మొక్క యొక్క కింది బాగాన్ని కప్పించేవారు. ఇంకా చుట్టూరా మనకు ఏదైనా పాత్రను కప్పించడం మనం మల్చింగ్ అంటాము. ఈ యొక్క మల్చింగ్లో ముఖ్యంగా మనకు ప్రస్తుతము ఎల్ఎల్డిపిఈ యొక్క మెటీరియల్తో తయారైనటువంటి ప్లాస్టిక్ మల్చింగ్ మనం వాడుతూ ఉన్నాము. ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ ఏంటంటే ఎక్కువగా మనకు మన్నికైనటువంటిది, అలాగే గాలిని ఎటుకుండా పోనివ్వకుండా ఉంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇది ఉష్ణోగ్రత తట్టుకుని మొక్కకు ఎలాంటి హాని చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ ఎక్కువగా మంది రైతులు ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఇది దీనివల్ల మనకు ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే రైతులందరూ కూడా నీటిని ఆదా చేస్తుంది. మినిమం ఒక 80% నీటిని ఆదా చేస్తుంది. అదేవిధంగా కలుపు సమస్యను ఎక్కువగా మనకు మల్చింగ్ వేయడం కారణం ఏంటంటే కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క మల్చింగ్ వేయడం వల్ల మనకు ఒక 30-50% వరకు మనకు ఈ యొక్క కలుపు సమస్య నుంచి మనం అధిగమించవచ్చును. అదేవిధంగా దీని ద్వారా మనకు వేసినటువంటి ఎరువులు కూడా మొక్కకు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్క చుట్టూరు అనేటువంటి వాతావరణం అంటే ఆ యొక్క ఉష్ణోగ్రత అనేది క్రమబద్ధీకరించబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మల్చింగ్ వల్ల ఆ యొక్క మొక్క దగ్గరటువంటి సూక్ష్మ పీడలు కానీ సూక్ష్మ జీవులు ఏవైతే మనకు హానికరంగా ఉంటాయో అవన్నీ కూడా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క మల్చింగ్ వేసుకోవడం వల్ల మన రైతులందరూ కూడా ముందుగానే మనకు చాలా రకాలుగా మనకు మొక్కకు మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఈ మల్చింగ్ వేసుకునే ముందు కూడా మనకు మళ్ళు తయారు చేసుకుంటాము. అంటే మనకు ఎత్తైన మళ్ళు తయారు చేసుకుని దానిపైన మన డ్రిప్ పద్ధతిలో డ్రిప్పులు పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఎత్తు మళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మట్టి అనేది బాగా లూజ్గా ఉండడం వల్ల కూడా మనకు పెట్టిన నారు అనేది కూడా బాగా లోతుగా పెరిగి వేళ్ళు ఎక్కువగా పెరిగి మనకు పైన కొమ్మలన్నీ కూడా ఎక్కువ రావడం వల్ల మనకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా మనకు ఎక్కువ గాలి లేని సమయంలో, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు అంటే మధ్యాహ్నం పూట అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల కూడా ప్లాస్టిక్ మల్చింగ్ కొన్నిసార్లు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయం కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు బెడ్ పైన ఎప్పుడైతే వేస్తామో చుట్టూరంగా కూడా సైడ్స్ అన్నీ కూడా మనము ఒక 7-8 సెంటీమీటర్ల మట్టితో కప్పించడం వల్ల ఈ యొక్క మల్చింగ్ ఎగిరిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మల్చింగ్ వేసుకునే ముందు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ యొక్క భూమిని దుక్కిని సరిగా చేసుకోవాలి. లేదంటే మనం మల్చింగ్ వేసినప్పుడు అక్కడక్కడ రాళ్ళు ఉండడం వల్ల కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి. ముఖ్యంగా మల్చింగ్ మనకు కూరగాయలు తీసుకుంటే మనకు 20-35 మైక్రాన్ల మందమైనటువంటి మల్చింగ్ షీట్ మనం వాడుతూ ఉంటాము. అదేవిధంగా పండ్ల తోటలో అయితే మనకు 50-100 మైక్రాన్లటువంటి ఈ యొక్క మల్చింగ్ షీట్ మనము దానికి కావాల్సిన తీరులో మనం వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకు మార్కెట్లో వచ్చేసి 3 ఫీట్లు, 4 ఫీట్లు, 5 ఫీట్ల మల్చింగ్ షీట్లు మనకు అందుబాటులో ఉన్నవి. ఈ యొక్క మల్చింగ్ షీట్ మనము వేసుకునే పంటను ఆధారం చేసుకుని మనము ఆ యొక్క పంటగా మనకు ముక్క దూరం బట్టి మనం రంధ్రాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మల్చింగ్ షీట్కి. ఇప్పుడు ఉన్న మార్కెట్లో మనకు ఆల్రెడీ రంధ్రాలు చేసినటువంటి మనకు మల్చిషీట్ మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క మల్చిషీట్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ యొక్క మల్చిషీట్ వేసుకోవడం వల్ల ముఖ్యంగా రైతులందరూ కూడా మనకు డ్రిప్ పద్ధతి వాడుతున్నాం. కాబట్టి ఇచ్చే ఎరువుల్ని కూడా మనము డ్రిప్పులు ఇస్తాము. దీన్ని ఫర్టిగేషన్ అంటాము.
కాబట్టి మనం ఇచ్చినటువంటి వేరు వ్యవస్థకి ఏదైతే మనం ఎరువు ఉంటుందో ఆ ఎరువు అనేది వృధా కాకుండా మొక్కకు అందుతుంది. ప్రతిభ బయోటెక్ కొకొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో చిన్న విరామం. తెలుగు రాష్ట్రాలలో బొప్పాయి సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయి సాగు ఉన్నత స్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలను కొత్తగా సాగు చేయాలనుకునే రైతులకు రకాల ఎంపిక కీలకం. విత్తనం మొదలు కోత కోసే సమయం వరకు కూడా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధాజాక. 2 తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికీ పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయికి ఇంత ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు. బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా ఉండడంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు. అయితే తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెన్నాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపిక చేసుకుని పంట ప్రారంభం నుండి వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండి అధిక దిగుబడినిచ్చే తైవాన్ రెడ్ లేడీని రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అలాగే బొప్పాయి పాలతో పపైన్ తయారు చేస్తారు. పాల కోసం కోర్టు రకాన్ని ఎన్నుకుంటే మంచి దిగుబడిని తీయవచ్చు. పంట తొలిదశ నుండి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధా జాకబ్. మరి ఆ సాగు ఏ విధంగా చేపట్టాలో ఆయన ద్వారానే తెలుసుకుందాం. యాజమాన్య చర్యల్లో మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశాలను గుర్తించినట్టయితే వరుసకి మొక్కకి మొక్కకి మధ్య పెట్టేటప్పుడు కనీసం 1.8 మీటర్లు దూరం ఉండేటట్టు మనం పెట్టుకోవాలి. ఈ విత్తనాలని మనం చూసుకున్నట్టయితే ఆడపుష్పాలు ఉండేటువంటి మొక్కలైతే ఈ ఆడ మగ కలిసి ఉన్నటువంటి పొగలు గైనండిషియస్ అంటారు. 20 గ్రాములు ఒక ఎకరానికి సరిపోతాయి అన్నమాట. వీటిని తీసుకొని మనం ఒక్కొక్క నారుమడి పెంచుకోవాలి. దాదాపు 45 రోజుల పాటు ఈ నారుమడి పెంచుకున్న తర్వాత మొక్కలను మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. ప్రధాన పొలం నాటుకునే ముందే మనం 2-3 సార్లు మనం దుక్కి దున్నుకొని ఏ కలుపు ఏమి లేకుండా శుభ్రంగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరి దుక్కులోనే దాదాపు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. 1.8 మీటర్ల దూరంలో వరుసకి మొక్కకి మొక్కకి మధ్య 40 సెంటీమీటర్లు పొడుగు వెడల్పు లోతు ఉండే రకంగా మనం గుంటలు తీసుకొని ఆ గుంటల్లో మనం బొప్పాయి మొక్కల్ని నాటుకోవాలి. అవసరతను బట్టి ప్రతి 10 రోజులకు కానీ 15 రోజులకు కానీ మనం నీరు పెట్టినట్టయితే మొక్కలు తొందరగా పెరిగి త్వరగా కాపుకి రావడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నట్టయితే మొక్కలు త్వరగా పెరిగి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ద్వారానే మనం ఎరువులు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ఎరువుల వినియోగాన్ని ఎక్కువగా పెంచడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బొప్పాయి తోటలో ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకం. పశువుల ఎరువుతో పాటు రసాయన ఎరువులను కూడా అందించాలి. సూక్ష్మ పోషకాలను కూడా సకాలంలో అందిస్తే తోట ఆరోగ్యంగా పెరుగుతుంది, మంచి కాయ నాణ్యత వస్తుంది. మరోవైపు తోటలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు అంతర కృషి చేసుకోవాలి. తర్వాత మనం ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే ప్రతి చెట్టుకు కూడా దాదాపు 500 గ్రాముల యూరియాను 1.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను 850 గ్రాముల పొటాషియంను మనం వేసుకోవాలి. ఈ యొక్క ఎరువులను 6 భాగాలుగా చేసుకొని ప్రతి 2 నెలలకు ఒకసారి మనం మొక్కకి అందించాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. వీటితో పాటుగా మనం తప్పనిసరిగా సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు బోరాల్ని తప్పనిసరిగా మనం వేసుకోవాలి. వాటి లోపాల వలన పంట దిగుబడులు బాగా తగ్గిపోతూ ఉన్నాయి. కనుక మనం తప్పనిసరిగా వీటిని వాడాల్సిన అవసరం ఉంది. బోరాన్ అనేది ఒక ప్రతి చెట్టుకు కూడా 50 గ్రాములు, జింక్ అనేది ప్రతి చెట్టుకు కూడా 100 గ్రాముల చొప్పున మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ భాస్వరం ఎరువులు వేసిన తర్వాత కనీసం 4-5 రోజుల గ్యాప్తో ఈ జింకు బోరాన్ని మనం ప్రతి మొక్కలకి వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. కలుపు యాజమాన్యం కూడా చాలా ప్రధానమైంది. వీలైతే మనం ఎడ్లతో మనం అంతర్కృషి చేసుకోవచ్చు. లేనట్లయితే మనం కూలీలు పెట్టుకొని మధ్య ఉన్నటువంటి కలుపు మొక్కలన్నింటిని కూడా మనం చాలా వరకు సమర్థవంతంగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే కూలీల ఖర్చు ఎక్కువ అవుతున్నట్లయితే
మనకి పారాక్వాట్ అనేటువంటి మందు అందుబాటులో ఉంది. అది 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి ఈ కేవలం కలుపు మొక్కల మీద పడేటట్టు డోమ్ పెట్టుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఈ రకంగా మనం బొప్పాయిలో మనం మేలైనటువంటి యాజమాన్య చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. పోషక ఆహారంపై పెరిగిన అవగాహనతో ఆకుకూరల వినియోగం పెరిగింది. ఆకుకూరల్లో మనకు కావాల్సిన లవణాలు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దఫదఫాలుగా ఆకుకూరలు విత్తుకుంటూ ఏడాది పొడవునా ఆదాయాన్ని తీసుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆకుకూర తోటను చూడండి. కొబ్బరి చెట్ల మధ్యలో సాగు చేస్తున్న ఈ రైతు పేరు వెంకన్నబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన ఈయన తనకున్న కొబ్బరి తోటలో అంతర పంటగా తోటకూరను సాగు చేస్తున్నారు. దఫాదఫాలుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చేలా సాగు చేస్తూ వచ్చిన దిగుబడిని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. నేను తోటకూర సాగు చేస్తాను. ఆ రకంలో మొదట ఒకసారి దుక్కు దున్నించుకోవాలి, తర్వాత పెంటేసి ఒక అరకరంలో ఒక 13 నుంచి 15 బళ్ళు ఎరువేసుకుని మళ్ళీ రెండోసారి దున్నించుకోవాలి. తర్వాత విత్తనాలు వచ్చేసి తణుకు నుంచి తెచ్చుకుంటాను. కేజీ వచ్చి 200, అరకరానికి 20 కేజీలు పడతాయి. 20 కేజీలకి 4000 అవుతుంది నాకు. తర్వాత నేను విత్తనాలు తెచ్చేసుకున్నాక వరుసెట్టి 3 రోజులు తడుపుతాను. గింజలు వేసేసి మొలకొచ్చిన తర్వాత రోజు పడతాను. తర్వాత ఎరువులు వచ్చేసి గోదావరి గోల్డ్ కానీ ఆర్గానిక్ ఎరువులు కానీ వేస్తాను. 5 కేజీలు 700 అయ్యి ఆర్గానిక్ ఎరువులు. ఆ రకరం కాబట్టి ఒక 20 కేజీలు తెచ్చుకుంటే సరిపోయాయి. తర్వాత 18 రోజులు ఇద్దరు మనుషులు ఏకదడిగా కష్టపడతాము. గంజరు ఉంటే గంజరు, కలుపు ఉంటే కలుపు తీసి బయటేస్తాము. అయితే ఈ తోటకూర సాగు 20 నుంచి 25 రోజులకు వస్తుంది. అర ఎకరం తోట కాబట్టి ఒకసారి మనం సేల్ చేయలేము కాబట్టి ఎక్కడ ఎదిగితే అక్కడ తీసుకుని మేము అమ్ముకుంటాము. మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి నీళ్ళు పడతాం. మళ్ళీ ఒక తీత అవ్వగానే మళ్ళీ ఇంకో తీత వస్తుంది. పెద్ద మొక్కలు ఎరేస్తాం, కింద చిన్న మొక్క ఉంటుంది, మళ్ళీ వస్తుంది నీళ్ళు పెడితే. అలాగా మేము 2 నెలల వరకు ఇందులోనే ఉంటాం. నెల రోజులకి మొక్క వస్తుంది, అమ్మడానికి ఇంకో నెల. నాకు దీనికి 20 నుంచి 25 వేలు ఖర్చు అవుతుంది. కానీ నాకు 35 వేల నుంచి 40 వేల వరకు లాభం వస్తుంది. అయితే మేము ఈ తోటకూరకు వచ్చేసి ఏ పురుగుల మందు కొట్టాం. ఒకసారి పట్టుకెళ్ళిన మళ్ళీ మళ్ళీ మా దగ్గరే పట్టుకెళ్తారు. దీనికి వచ్చేసి మేము బోర్లతోటి నీళ్ళు పడతాము. ఈ ఎండాకాలం కాబట్టి ఎక్కువ నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. మేము ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి తీయడం మొదలు పెడతాం. కూరని 150 నుంచి 180 కట్టలు తీస్తాము. కట్ట వచ్చేసి 10 రూపాయలు. తీసిన తర్వాత మేము నల్లమట్టి ఉంటుంది కాబట్టి కడిగేస్తాము. పెడితే సంచిలో పెడితే ఉక్కుపోతుంది. మామూలుగా బయట పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటుంది. తెల్లారి పొద్దున్న సదురుకుని లైన్కి వెళ్తాం. 6 ఇంటికల్లా వెళ్తాము, 10 ఇంటికల్లా అమ్ముకుని వచ్చేస్తాం ఇంటికి. రోడ్డు పక్కన అమ్ముకుంటాం. మళ్ళీ కొంతమంది వచ్చి కొనుక్కుని వెళ్తారు తోటలోకి వచ్చి. ఇలా మొత్తం మీద తోట అంతా అయిపోయేపటికి 6000 నుంచి 7000 కట్టలు వస్తాయి. 7000 కట్టల మీద ఇంకా ఎగస్ట్ అవుతే అంత లాభమైన వస్తుంది. మాక్సిమం అయితే ఇప్పటికి ప్రజెంట్ 35000 నుంచి నాకు 40000 వరకు లాభం వచ్చినట్టే. 7000 కట్టలు దాటి వెళ్తే ఇంకా ఎగస్ట్ డబ్బులు వస్తాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవో 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 43 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాబోవు 24 గంటల్లో రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మిగిలిన కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రాబోవు 2 రోజులు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులు విత్తే నియమం పాటించాలి. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన 1 వారంలోపు తేలిక నేలల్లో 50 నుండి 60 మిల్లీమీటర్ల వర్షపాతం, బరువు నేలల్లో 60 నుండి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిన తర్వాత మాత్రమే విత్తనం వేసుకోవాలి. సరైన సాంద్రతలో మొక్కలు ఉండేలా చూసుకోవాలి.
ప్రస్తుతం అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు, ఋతుపవనాల వలన కురిసే వర్షాలు కానందున ఈ వర్షాలను ఆధారంగా చేసుకుని వర్షాధార పంటలను విత్తుకోకూడదు. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పలింతో కప్పి ఉంచవలెను. వివిధ జిల్లాలలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని పంటలు విత్తుకోవడానికి దుక్కులు చేసుకోవాలి. వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సేకరించుకోవాలి. వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైరుగా, జనుము, జీలుగా మొదలగు పచ్చిరొట్ట పైర్లను తప్పనిసరిగా వేసుకుని నాట్లు వేసే ముందు భూమిలో కలియదున్నాలి. మట్టి నమూనాలను సేకరించి నేలలోని పోషక విలువల సమాచారం కొరకు మట్టి నమూనాలను పరీక్ష చేయించుకోవాలి. వరి కోసిన తరువాత వరి దుబ్బులను కాల్చకుండా మల్చర్ను ఉపయోగించి చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లయితే తొందరగా నేలలో కలిసిపోయి పర్యావరణానికి నష్టం కలగకుండా ఉంటుంది. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. వరిలో కార్బండిజం 3G గుళికలు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. రైతులు తెలంగాణ సోనా వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు. ప్రస్తుతం అక్కడక్కడా కొన్ని జిల్లాలలో వడగాల్పుల సూచనలు ఉన్నందున కోళ్లు వేడి వాతావరణాన్ని తట్టుకొనుటకు షెడ్లలో ఫ్యాన్లను, ఫాగర్స్ను అమర్చి షెడ్లపై వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లను అమర్చాలి. కోళ్లు ఎక్కువ మోతాదులో తినుటకు అనుగుణంగా మెత్తటి దాణాను పెట్టి త్రాగుటకు చల్లని నీటిని అందుబాటులో ఉంచాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు, సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10TV రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010101 మరియు 8897168611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకొల్లి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.